ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు మరియు వృద్ధులకు సంబంధించి రెండు శుభవార్తలు అయితే చెప్పబోతుందండి. అదేవిధంగా గవర్నమెంట్ రథసారథులైనటువంటి సో వాలంటీర్ల యొక్క జీతాలకు సంబంధించి కూడా ఒక మంచి శుభవార్త అయితే చెప్పబోతుంది. సో నేను మీకు ఈ యొక్క వీడియోలో ఈ యొక్క మూడు అప్డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలానే వీటికి సంబంధించిన అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేషన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా టాపింగ్లోకి అయితే వెళ్దాము. సో ఇక్కడ మనకు మహిళలకు వృద్ధులకు సంబంధించి సో రెండు శుభవార్తలు అయితే చెప్తుందని చెప్పాను కదా, అవి ఏంటంటే వీటికి అఫీషియల్గా అప్డేట్ కూడా వచ్చేసిందండి. సో మనకి ఏంటంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది వృద్ధులకు సంబంధించింది. సో ఇక్కడ మనకు ఈ యొక్క పెన్షన్ అనేది 3000 రూపాయలు జనవరి నుంచి అయితే ఇవ్వబోతున్నట్లు సో మనకు నిన్న జరిగినటువంటి మీటింగ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా ఇక్కడ మనకు వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి కూడా 2250 రూపాయలు అనేది కూడా సో మనకు జనవరి నెలలోనే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పి మనకు కీలకమైన అప్డేట్స్ అయితే మనకు నిన్నటి రోజున అయితే రావడం జరిగింది. సో ఇది ఇలా ఉండగా మనకు మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి కూడా డబ్బులను జనవరి 10వ నుంచి 20వ మధ్యలో అయితే వేస్తామని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో ఆ యొక్క మీటింగ్లో అయితే చెప్పారండి. సో ఈ విధంగా మహిళలకు సంబంధించి 3 కీలకమైన అప్డేట్స్ అయితే వచ్చేసాయి. సో నెక్స్ట్ అదే తరుణంలో వాలంటీర్లు ఎవరైతే గవర్నమెంట్ రథసారథులుగా అయితే చెప్తారో వాలంటీర్ల యొక్క కష్టము చాలా అంటే చాలా ఉందండి. ఇక్కడ అన్ని పథకాలకు సంబంధించి ఆల్మోస్ట్ చాలా వర్క్ అయితే వాళ్ళే చేస్తారు. సో వారికి సంబంధించి జీతాలు కూడా 10,000 పెంచుతామని కూడా చెప్పారు లాస్ట్ టైం జరిగినటువంటి మీటింగ్స్లలో. సో ఇక్కడ మనకు డిసెంబర్ నుంచి అయితే ఇవ్వాలని కూడా అక్కడ చెప్పడం జరిగింది. కాకపోతే మనకి ఇక్కడ డిసెంబర్లో ఇస్తారా జనవరిలో ఇస్తారా అనే దాని మీద ఎటువంటి క్లారిటీ అయితే లేదు. సో నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా ఈ యొక్క వాలంటీర్ల యొక్క జీతాలకు సంబంధించి ఏమీ మాట్లాడలేదండి. జస్ట్ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఆసరా పథకానికి సంబంధించి మరియు పెన్షన్ కాలనీకి సంబంధించి మాత్రమే మాట్లాడారు. మరియు ఈ నెలలో అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 మధ్య జరిగేటువంటి బస్సు యాత్రల గురించి అయితే చెప్పారు. సో ఫిబ్రవరిలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని కూడా చెప్పారే కానీ వాలంటీర్ల యొక్క జీతాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో మనకు ఫ్యూచర్లో అంటే రాబోయే ముందు రోజుల్లో వాలంటీర్ల యొక్క జీతాలు పెంచుతామని చెప్పారు కాబట్టి సో వాటికి సంబంధించి ఏమైనా కీలకమైన అప్డేట్స్ అనేవి విడుదల చేసే అవకాశం అయితే ఉండవచ్చు అన్నమాట. సో వాలంటీర్లకు జీతం పెరగాలని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా అంటే చాలా వర్క్ అయితే చేస్తున్నారండి ఆల్మోస్ట్. సో వారి యొక్క శాలరీ పెరిగితే చాలా మంచిది అని నేను కూడా అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా మంచి గుడ్ న్యూస్గా వచ్చే అవకాశం అయితే రావచ్చు. సో నేను మన ఛానల్ నుంచి వీడియోస్ అనేవి చేస్తాను ఏమైనా అప్డేట్స్ అందినప్పుడు. సో మీ యొక్క శాలరీ కూడా 10,000 రూపాయలు చేస్తామని చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు కానుక ఇస్తారో లేదో చూద్దామన్నమాట. సో ఈ విధంగా అయితే మనకు అప్డేట్స్ అయితే అందాయండి. సో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వన్.